హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వినర్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అల్లం సాయికృష్ణ. ఈ క్లాస్ లో రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఒక రసాయన సంయోగ పదార్థం రసాయన చర్యల్లో పాల్గొన్నప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే విషయాల గురించి ఈ చాప్టర్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరి ఈ చాప్టర్లో వివిధ రకాల రసాయన చర్యల గురించి డిస్కస్ చేసేదానికంటే ముందు మనకు సాధారణంగా భౌతికంగా మార్పులు ఏ విధంగా ఉంటాయి, రసాయనికంగా మార్పులు ఏ విధంగా ఉంటాయి, భౌతిక మార్పులకు రసాయన మార్పులకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయనే బేసిక్ విషయాల గురించి ఒకసారి చర్చిద్దాం. ఎస్, భౌతిక మార్పులు, ఫిజికల్ చేంజెస్, మరి అదేవిధంగా రసాయనిక మార్పులు, కెమికల్ చేంజెస్. ఎస్, మరి భౌతిక మార్పులలో ఎలాంటివి జరుగుతాయి, రసాయనిక మార్పులలో ఎలాంటివి జరుగుతాయి ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఎస్, భౌతిక ధర్మాలు అయిన రంగు కావచ్చు, స్థితి కావచ్చు, అదేవిధంగా ఎస్ ఆకారము కావచ్చు, ఎస్ అదేవిధంగా ఘన పరిమాణం మరియు వాసన లాంటి వాటిలో మార్పులు అనేవి జరగచ్చు. భౌతిక ధర్మాలు అయిన రంగు, స్థితి, ఆకారము, ఘన పరిమాణము మరియు వాసన లాంటి వాటిలో మార్పులు అనేవి జరగచ్చు. ఎస్, మరి ఎగ్జాంపుల్ ఏం చూద్దాం మనము. ఐస్ క్రీమ్ ఏమైపోతుంది, కొంచెం ఉష్ణోగ్రత పెరిగితే ఐస్ క్రీమ్ ఏమవుతుంది, మెల్ట్ అనేది అవుతుంది. ఎస్, ఐస్ క్రీమ్ అనేది మనకి ఇక్కడ మెల్ట్ అవుతుంది, కరుగుతుంది, అది దేనికి ఉదాహరణ. ఎస్, ఐస్ క్రీమ్ ఘన స్థితి నుంచి ద్రవ స్థితిలోకి మారుతుంది అంటే దాని స్థితిలో మార్పు జరిగింది. స్థితిలో మార్పు జరిగింది అంటే అక్కడ ఏ మార్పు అనాలి, మనం భౌతిక మార్పు అని చెప్పాలి. అదే విధంగా నువ్వు ఎండలో బాగా తిరుగుతున్నావు, ఒక వారం రోజుల నుంచి ఎండలో బాగా తిరుగుతున్నావు, అప్పుడు నీ ఫేస్ యొక్క కలర్ అనేది మొత్తం మారుతుంది. ఎస్, నీ ఫేస్ కలర్ మారుతుంది, నీ ఫేస్ రంగు మారుతుంది. ఎస్, అంటే ఇక్కడ రంగులో మార్పు జరిగింది. రంగులో మార్పు జరిగింది అంటే అది ఏ మార్పుకు ఉదాహరణ, భౌతిక మార్పుకే మనకు ఉదాహరణగా చెప్పచ్చు. అదే విధంగా ఐస్ తీసుకుందాం. ఐస్ అనేది ఘన రూపంలో ఉన్న ఐస్ అనేది ఏ రూపంలోకి మారింది, ఘన రూపంలో ఉన్న ఐస్ అనేది ద్రవ రూపంలోకి మారింది. మరి ఈ ఘనం అనేది ద్రవ రూపంలోకి మారుతుంది అంటే దాని స్థితిలో ఏమైంది, మార్పు అనేది వచ్చింది. స్థితిలో మార్పు వచ్చింది కావున ఏ మార్పుకు ఉదాహరణ, ఇది భౌతిక మార్పుకు ఉదాహరణ. అదేవిధంగా మనం ఇందాక డిస్కస్ చేసిన ఐస్ క్రీమ్ అనేది ఉష్ణోగ్రతల వల్ల ఏమైతుంది, కరిగిపోతుంది. ఇక్కడ కూడా తన స్థితిలో మార్పు అనేది జరుగుతుంది. స్థితిలో మార్పు జరిగింది కావున ఇది కూడా దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు, భౌతిక మార్పులకే ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎస్, ఈవెన్ ఆకారంలో మార్పు వచ్చినా లేదా వాసనలో మార్పు వచ్చినా కూడా ఏ మార్పులకు ఉదాహరణగా తీసుకోవచ్చు, మనము భౌతిక మార్పులకే ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా మరి రసాయనిక మార్పులలో ఎలాంటివి జరుగుతాయంటే భౌతిక మార్పులతో పాటు, ఎస్, భౌతిక మార్పులతో పాటు రసాయనిక ధర్మాలలో మార్పులు జరుగుతాయి. రసాయనిక ధర్మాలలో మార్పులు అనేవి జరుగుతాయి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా, దేనితో పాటు, భౌతిక మార్పులతో పాటు. ఎస్, ఈ రసాయన మార్పులు జరిగినప్పుడు కూడా ఈ రంగులో మార్పు ఉంటుంది, స్థితిలో మార్పు ఉంటుంది, మేబీ ఆకారంలో మార్పు ఉంటుంది, మేబీ ఘన పరిమాణంలో మార్పు ఉంటుంది. వీటన్నింటితో పాటు వీటి యొక్క రసాయనిక ధర్మాలలో కూడా మార్పులు జరుగుతాయి. అలాంటి వాటిని మనం ఏమంటున్నాం, రసాయనిక మార్పులు అంటున్నాం. మరి రసాయనిక మార్పులకు మనం ఎగ్జాంపుల్ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనుము అనేది తుప్పు పట్టిపోయింది, ఇనుము అనేది తుప్పు పట్టిపోయింది. దీని యొక్క ఏమేమి మారిపోయింది, ఆకారము మారిపోయింది, ఘన పరిమాణము మారిపోయింది. ఎస్, దీని యొక్క మొత్తము ఇక్కడ రసాయన చర్యను జరగడం వల్ల ఇది ఒక కొత్త పదార్థం అంతా కూడా వేరే పదార్థం లాగా తయారైపోయింది. ఎస్, ఇక్కడ ఏమైతుంది, క్రాకర్స్ అనేవి పేల్
పేలుతా ఉన్నాయి. ఈ క్రాకర్స్ పేలినప్పుడు చూడండి రంగులో మార్పు జరిగింది. ఏస్ ఆ వస్తువు యొక్క ఘన పరిమాణంలో మార్పు జరిగింది అంటే భౌతిక ధర్మాలలో మార్పులు జరిగినాయి. అదేవిధంగా రసాయన ధర్మాలలో కూడా మార్పులు జరిగినాయి. ఈ ఇనుములో కూడా భౌతిక మార్పులు జరిగినాయి, అదేవిధంగా రసాయనికంగా కూడా మార్పులు అనేవి జరిగినాయి. ఈ ఇనుము తుపు పట్టడం కావచ్చు, టపాసులు పేలడం కావచ్చు. ఈ రెండింటిని దేనికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు? రసాయనిక మార్పులకే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే భౌతిక మార్పులతో పాటు రసాయనిక మార్పులు జరిగినాయి. మరి ఒకవేళ కేవలం ఈ ఐస్ క్రీమ్ ఐస్ లను దేనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? కేవలం భౌతిక ధర్మాల్లో మాత్రమే మార్పులు జరిగినాయి, కావున వీటిని భౌతిక మార్పులకు ఎగ్జాంపుల్ గా మనము తీసుకోవచ్చు. ఎస్, రెండవది ఇక్కడ ఏమైతుంది అంటే పదార్థపు ధర్మాలు, ఎస్ పదార్థపు ధర్మాలు మారవు. ఎస్ పదార్థపు ధర్మాలు అనేవి మారవు, ఎస్ అట్లాగే ఉంటాయి. ఐస్ అనేది ఏమైందని చెప్పినా నేను, ఐస్ అనేది నీరుగా మారింది. ఇప్పుడు ఐస్గా ఉన్నప్పుడు నీరుగా ఉన్నప్పుడు పదార్థ ధర్మాలు అనేవి సేమ్గానే ఉంటాయి. ఆ ఐస్ క్రీము ఘనస్థితిలో ఉన్నప్పుడు మరలా ద్రవస్థితిలో ఉన్నప్పుడు కూడా ధర్మాలలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. అందుకోసమే పదార్థపు ధర్మాలు అనేవి మారడానికి అవకాశం అనేది లేదు. మరి అదేవిధంగా రసాయనిక మార్పులలో ఏమైతుంది? పదార్థపు ధర్మాలు అనేవి మారుతాయి. పదార్థపు ధర్మాలు ఏమవుతాయి? మారుతాయి. కంపల్సరిగా పదార్థపు ధర్మాలు అనేవి ఇక్కడ మారడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. ఎందుకోసమంటే ఇక్కడ మీరు గమనించండి, ఇనుము చర్యకు ముందు ఒకలాగా ఉంటుంది, ఇనుము తుప్పు పట్టినాక ఒకలాగా ఉంటుంది. ఎస్, ఇక్కడ ఏమైపోయింది? దీని ధర్మాలు కంప్లీట్గా మారిపోయినాయి. ఈ టపాసులు పేలక ముందు ఒకలాగా ఉన్నాయి, పేలిన తర్వాత ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం ఏమైపోయింది? చేంజెస్ అనేవి జరిగిపోయింది. ప్రాపర్టీస్ అనేవి మొత్తం కూడా చేంజ్ అనేది జరిగినాయి. ఎస్, అదేవిధంగా అణుఘటకాలలో మార్పు అనేది ఉండదు. అణుఘటకాలలో మార్పు అనేది ఉండదు. అణుఘటకాలు, ఎస్ దట్స్ మీన్ సంఘటనలో మార్పు అనేది ఉండదు. ఎస్, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది? సంఘటనంలో మార్పు ఉంటుందా? భౌతిక మార్పులలో ఉండదు. ఎందుకు అంటే ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఐస్లో కాంపోజిషన్ ఏముంటుంది? H2Oనే ఉంటుంది. నీటిలో ఏముంటుంది? H2Oనే ఉంటుంది. మరలా ఈ నీరు నీటి ఆవిరిగా మారింది అనుకుందాం. ఈ నీరు ఎట్లా మారింది? నీటి ఆవిరిగా మారింది. అప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? H2Oగానే ఉంటుంది. దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగదు. ఎస్, ఐస్లో కాంపోజిషన్ H2Oనే, నీటిలో కాంపోజిషన్ H2Oనే, నీటి ఆవిరిలో కాంపోజిషన్ H2Oగానే మనం తీసుకోవచ్చు. ఈ మూడింటిలో కూడా సేమ్గానే ఉంటాయి. కాంపోజిషన్లో మార్పు రాదు, అంటే సంఘటనలో మార్పు అనేది ఉండదు. మరి అదే రసాయనిక మార్పుల సైడ్ గమనిస్తే సంఘటనలో మార్పు అనేది ఉంటుంది. ఏ సంఘటనలో మార్పు 100% ఉంటుంది, మార్పు ఉంటుంది. ఎందుకోసం అంటే చర్యకు ముందు అణుఘటకాలు కాంపోజిషన్ ఒక రకంగా ఉంటుంది, చర్య తర్వాత అణుఘటకాలు కాంపోజిషన్ అనేది ఒక రకంగా ఉంటుంది. అందుకోసమే సంఘటనలో కంపల్సరిగా మార్పు అనేది ఉంటుంది. మరి ఇటువైపు కొత్త పదార్థం అనేది ఏర్పడదు, న్యూ ప్రోడక్ట్ అనేది ఏర్పడదు. ఎస్, న్యూ ప్రోడక్ట్ ఏర్పడదు. ఎస్, కొత్త పదార్థం ఏర్పడడానికి అవకాశమే లేదు. ఎస్, ఐస్ కరిగినప్పుడు తన స్థితిలో మాత్రమే మార్పు జరిగింది. మంచు కరిగినప్పుడు కేవలం తన స్థితిలో మాత్రమే మార్పు జరిగింది, కానీ కొత్త పదార్థం ఏర్పడడానికి అక్కడ అవకాశం అనేది లేదు. మరి ఇటువైపు ఇందాక మనం ఇనుము తుప్పు పట్టిందని చూసాం, క్రాకర్స్ బర్న్ అవుతున్నాయని చూసాం, అక్కడ ఏమైంది? కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది, న్యూ ప్రోడక్ట్ అనేది ఏర్పడును. కొత్త పదార్థం కంపల్సరిగా రసాయన మార్పులలో ఏర్పడుతుంది. దేనిలోనైతే కొత్త పదార్థం ఏర్పడుతుందో వాటిని రసాయన మార్పులు అంటాం, దేనిలోనైతే కొత్త పదార్థం ఏర్పడదో దాన్ని ఏమంటాం? భౌతిక మార్పులు అని అంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అదే విధంగా భౌతిక మార్పులు అనేవి తాత్కాలికమైనవి, వితాత్కాలికమైనవి, టెంపరరీ చేంజెస్ ఇవి. మరి అదే విధంగా రసాయనిక మార్పులు అనేవి శాశ్వతమైనవి, కంపల్సరీగా మొత్తం కూడా ఇప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి. ఏజ్ నువ్వు ఎండలో బాగా తిరిగినవని చెప్పిన, ఎండలో బాగా తిరగడం వల్ల ఏమవుతుంది, నీ చర్మం యొక్క రంగు అనేది మారుతుంది. మళ్ళీ కొన్ని రోజులు నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏమైపోతుంది, చర్మం కలర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకోసం ఏమంటున్నా, తాత్కాలికమైనది అని అంటున్నా. ఏజ్ మరి క్రాకర్స్ బర్న్ అయిపోయినాయి, ఇనుము తుపు పట్టింది, మళ్ళా మొదటగా మారడానికి అవకాశం ఉంటుందా? ఇనుము తుపు పట్టింది, మళ్ళీ మొదటగా మారడానికి అవకాశం అనేది లేదు. ఏజ్ క్రాకర్స్ బర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ రావడానికి ఛాన్స్ ఉందా? లేదు. అందుకోసమే వీటిని ఏమంటున్నాం, పర్మనెంట్ చేంజెస్ అంటున్నాం, వీటిని టెంపరరీ చేంజెస్ అని అంటున్నాం. ఏజ్ మరి ఈ భౌతిక మార్పుల్లో జరిగే చర్యలు ఏ చర్యలు? ఏజ్ రివర్సిబుల్ రియాక్షన్స్, తిరోగామి చర్యలు. తిరోగామి చర్యలు ఎందుకు ఇవి తిరోగామి చర్యలు? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనిద్దాం. ఎస్, మనకి ఇక్కడ ఐస్ అనేది ఎట్లా మారింది? ఐస్ అనేది మనకు వాటర్గా మారింది. అదేవిధంగా వాటర్ అనేది ఎట్లా మారింది? వాటర్ వేపర్గా మారింది. ఎస్, మళ్ళీ మనం ఏం చేయొచ్చు? వాటర్ వేపర్ని వాటర్గా మార్చుకోవచ్చు, వాటర్ని మళ్ళీ ఐస్గా మార్చుకోవచ్చు. అంటే పదార్థపు స్థితిని ఒకదాని నుంచి ఇంకో దానిలోకి మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఎస్, ఇక్కడ మార్చుకోవడానికి మనకి ఇక్కడ ఫుల్ అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కావున ఇలాంటి చర్యలను మనం ఏమంటున్నాం, తిరోగామి చర్యలు అంటున్నాం. ఎస్, అదేవిధంగా కరిగిపోయిన ఐస్ క్రీమ్ కొండవి కూడా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టు, మళ్ళీ ఏమవుతుంది, సాలిడ్ స్టేట్లోకి మారడానికి అవకాశం అనేది ఉంటుంది, ఘన స్థితిలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసమే ఈ భౌతిక మార్పులను ఏమంటున్నా, తిరోగామి చర్యలు అంటున్నా. మరి అదేవిధంగా రసాయన మార్పుల్లో కొన్ని తిరోగామి చర్యలు, కొన్ని పురోగామి చర్యలు. కొన్ని తిరోగామి చర్యలు, ఎస్, కొన్ని పురోగామి చర్యలు. ఎస్, కొన్ని ఎట్లా ఉంటాయి? పురోగామి ఉంటాయి. కొన్ని ఎట్లా ఉంటాయి? తిరోగామి ఉంటాయి. కొన్ని రివర్సిబుల్ రియాక్షన్స్, కొన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అంటే కొన్ని ప్రయోగ పరిస్థితులను మార్చితే తిరిగి మొదటి దాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే క్రియాజనకము క్రియాజనకము క్రియాజన్యంగా మారింది, రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్గా మారింది. కొన్ని రియాక్షన్స్లలో ప్రోడక్ట్ని మళ్ళీ రియాక్టెంట్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నేనేమంటున్నా, కొన్ని తిరోగామి చర్యలు అంటున్నా. ఎస్, కొన్ని రియాక్షన్లలో ప్రోడక్ట్ని మళ్ళీ రియాక్టెంట్గా మార్చడానికి అవకాశం అనేది లేదు. అందుకోసం కొన్నిటిని ఏమంటున్నా, పురోగామి చర్యలు అంటున్నా. ఎస్, కొన్నిటిని మనం మార్చడానికి పాసిబుల్ అనేది ఉంది, ఉంది కావున మనం తిరోగామి చర్యలు అంటున్నాం. కొన్నిటిని అసలుకే మార్చడానికి అవకాశం లేదు, కావున వాటిని మనం ఏమంటున్నాం, పురోగామి చర్యలు అంటున్నాం. ఇదంతా కూడా ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఎస్, రంగు, స్థితి, ఆకారము, ఘన పరిమాణము, వాసన లాంటి వాటిలో మార్పులు జరిగితే ఇవి భౌతిక మార్పులు. భౌతిక ధర్మాలతో పాటు రసాయనికంగా మార్పులు జరిగితే అవి రసాయనిక మార్పులు. మరి పదార్థ ధర్మాలు మారకపోతే భౌతిక మార్పులు, ధర్మాలు మారితే రసాయన మార్పులు. సంఘటనలో మార్పు లేకపోతే భౌతిక మార్పులు, సంఘటనలో మార్పు జరిగితే రసాయనిక మార్పులు. కొత్త ప్రోడక్ట్ ఏర్పడకపోతే భౌతిక మార్పులు, కొత్త ప్రోడక్ట్ ఏర్పడితే రసాయనిక మార్పులు. ఏ, తాత్కాలికమైనది భౌతిక మార్పులు, శాశ్వతమైనది రసాయనిక మార్పులు. ఇవి తిరోగామి చర్యలే, 100% తిరోగామి చర్యలే, అవి భౌతిక మార్పులకు ఉదాహరణ. ఏ, కొన్ని ప్రయోగ పరిస్థితులు మార్చితే కొన్ని చర్యలు తిరోగామి, కొన్ని చర్యలు పురోగామి చర్యలు. అవి దేనికి ఉదాహరణ, రసాయనిక మార్పులకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎస్, అదేవిధంగా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది, మనం ఇడ్లీ పిండి, దోశ పిండిని మనం ఏం చేస్తున్నాం, రాత్రి ఓవర్ నైట్ మొత్తం పక్కన పెడుతున్నాం. పక్కన పెట్టినప్పుడు ఎస్, ఇందులో శాశ్వతమైన మార్పు అనేది జరుగుతుంది. శాశ్వతంగా మార్పు జరుగుతుంది కావున ఇదిని ఏ చర్యగా పరిగణించవచ్చు, రసాయనిక చర్య, రసాయనిక మార్పులుగా మనం పరిగణించవచ్చు.
పరిగణించవచ్చు. ఎందుకోసం అంటే వన్స్ ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ మనం నానబెట్టిన తర్వాత ఓవర్ నైట్ తర్వాత ఏమవుతుంది, దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా అనేది కంప్లీట్ గా డెవలప్ అయిపోతుంది, కొత్త ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది, తిరిగి మొదటి ప్రోడక్ట్ ను పొందడానికి మనకు అవకాశం అనేది లేదు. అందుకోసము మనం దీన్ని ఏమంటున్నాం, రసాయనిక మార్పులుగా చెప్తున్నాం. ఎగ్జామినేషన్లలో ఇలాంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎగ్ ను బాయిల్ చేసినావు, ఎస్ అక్కడ ఏమైంది, పర్మనెంట్ చేంజెస్, ఏ శాశ్వతమైంది. కావున దీనికి ఉదాహరణ రసాయనిక మార్పులకు ఉదాహరణ. అదేవిధంగా కేవలం పేపర్ని మాత్రమే చింపేసినావు, ఇక్కడ ఏం జరిగింది, భౌతిక మార్పు మాత్రమే జరిగింది. అదేవిధంగా నువ్వు పాన్ తింటున్నావు, పాన్ నములుతున్నావు, పాన్ నమిలినావు అంటే అక్కడ ఏం జరిగింది, శాశ్వతమైన మార్పు జరిగింది. శాశ్వతమైన మార్పు జరిగింది అంటే అది దీనికి ఉదాహరణ రసాయనిక మార్పులకే ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఇలాంటి ఏవైనా ఎగ్జాంపుల్ ఇచ్చేసేసి ఈ క్రింది వాణిలో ఏది భౌతిక మార్పు, ఏది రసాయనిక మార్పు, పండ్లు మక్కుతున్నాయి, ఎస్ పండ్లు మక్కుతున్నాయి, పర్మనెంట్ చేంజ్ జరిగింది, ఇది రసాయన మార్పుగా ఉదాహరణగా చెప్పవచ్చు. స్పంజ్ డస్టర్ పైన కొంత బలం అనేది ప్రయోగించబడింది, అప్పుడు దాని యొక్క ఆకారము మరియు సైజ్ అనేది మారింది. ఎస్ ఇది ఏ మార్పు, ఇది కేవలం భౌతిక మార్పు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది కేవలం తాత్కాలికమైనది. మళ్ళీ దానిపైన బలాన్ని కానీ పీడనాన్ని కానీ తొలగిస్తే యాజ్ ఇట్ ఈస్గా దాని సైజులోకి దాని ఆకారంలోకి వస్తుంది. అందుకోసం ఇది ఏమంటున్నాం, టెంపరీ చేంజెస్ జరిగినాయి కావున ఏమని చెప్తున్నా, భౌతిక మార్పుగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. మరి అదే విధంగా రసాయన చర్యల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి రసాయన చర్యలు అనేక రకంగా ఉంటాయి, దాంట్లో మనకు ముఖ్యమైనవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనవి రసాయనిక చర్యలు 4 రకాలు. ఎస్, రసాయనిక చర్యలు ఎన్ని రకాలు, రసాయనిక చర్యలు 4 రకాలు. మరి రసాయనిక చర్యలు 4 రకాలు ఏంటి? ఫస్ట్ వన్ రసాయన సంయోగం. అదేవిధంగా సెకండ్ వన్ రసాయన వియోగం. థర్డ్ వన్ రసాయన స్థానభ్రంశం. ఫోర్త్ వన్ రసాయన ద్వంద్వ వియోగం. ఎస్, రసాయన చర్యలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ముఖ్యమైనవి 4 రకాల గురించి డిస్కస్ చేద్దాం. అవేంటి, రసాయన సంయోగం కెమికల్ కాంబినేషన్, రసాయన వియోగం కెమికల్ డికంపోజిషన్, రసాయన స్థానభ్రంశం కెమికల్ డిస్ప్లేస్మెంట్, రసాయన ద్వంద్వ వియోగం కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఎస్, ఈ 4 రకాల గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ రసాయన సంయోగం. మరి రసాయన సంయోగం అంటే ఏంటి, కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాల కలయిక వలన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలు ఏర్పడే చర్యను మనం ఏమంటున్నాం, రసాయన సంయోగం అంటాం. ఏమంటున్నా, 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాల వలన. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, కార్బన్ ప్లస్ ఆక్సిజన్. ఎన్ని క్రియాజనకాలు ఉన్నాయి ఇక్కడ, 2 క్రియాజనకాలు ఉన్నాయి. ఎస్, 2 క్రియాజనకాల కలయిక వలన 1 లేదా అంతకంటే ఎక్కువ. ఒక్కొక్కసారి ఒకటే ప్రోడక్ట్ ఏర్పడవచ్చు, ఒక్కొక్కసారి 1 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది ఏర్పడవచ్చు. అలాంటి చర్యలను ఏమంటున్నాం, రసాయన సంయోగ చర్యలు అంటున్నాం, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అంటున్నాం.
కార్బన్ ప్లస్ ఆక్సిజన్ రెండు చర్యలో పాల్గొంటే మనకి ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఏసి కార్బన్ డైఆక్సైడ్ తోటి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే ప్లస్ క్యూ అనేది రాసుకుంటాం. మరి ఇది ఒక రసాయన చర్య అనుకుంటే రసాయన చర్యలో యారో మార్క్ ఎడమ వైపు ఉన్నది, యారో మార్క్ ఎడమ వైపు ఉన్నదాన్ని మనం ఏమనాలి? క్రియాజనకాలు అనాలి. క్రియాజనకాలు అనాలి. ఎస్, రియాక్టెంట్స్ అంటాం వీటిని. ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. మరి ఇదే యారో మార్కుకు కుడివైపున ఉన్న వాటిని ఏమనాలి? క్రియాజన్యాలు అనాలి. ఎస్, ఈ క్రియాజన్యాలను మనం ఏమంటాం? ప్రోడక్ట్స్ అంటాం. ఏమంటాం? ప్రోడక్ట్స్ అంటాం. ఎస్, అంటే క్రియాజనకాలు కలిసి క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. క్రియాజనకాలు కలిసి వీటిని ఏర్పరుస్తాయి, క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. మరి క్రియాజన్యాలు అనేవి క్రియాజనకాల కలయిక వలన ఏర్పడతాయి. ఏమంటున్నా? క్రియాజన్యాలు అనేవి క్రియాజనకాల కలయిక వలన ఏర్పడతాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రసాయన సంయోగానికి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా? కార్బన్ ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నా. ఈ కార్బన్ ఆక్సిజన్ రెండూ కలిసి ఏ ప్రోడక్ట్ ఏర్పరిచినాయి? కార్బన్ డైఆక్సైడ్ అనే ప్రోడక్ట్ ఏర్పరిచినాయి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? కేవలం ఒకటే ప్రోడక్ట్ ఉంది సార్. దాని పక్కన ఉన్న ప్లస్ క్యూ ఏంటి? ప్లస్ క్యూ అనేది దేన్ని సూచిస్తుందంటే ఉష్ణం వెలువడుటను సూచిస్తుంది. ఉష్ణం విడుదలగుటను సూచిస్తుంది. ఏ కొన్ని రసాయన చర్యలు జరిగినప్పుడు అవి ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఇలాంటి చర్యలను మనం ఏమనాలి? ఉష్ణమోచక చర్యలు అనాలి. రసాయన చర్యలో ఉష్ణం విడుదలైతే అలాంటి చర్యలను ఉష్ణమోచక చర్యలు అనాలి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎస్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పాలి. ఇక్కడ ప్లస్ క్యూని కనబడిందంటే మనకి ఇండికేషన్ ఏంటి? ఈ చర్యలో ఉష్ణం విడుదలైంది, కావున ఈ చర్యను ఏమనాలి? ఉష్ణమోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా మనం పరిగణించాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇదే రసాయన సంయోగానికి ఇంకొక ఎగ్జాంపుల్ని మనం తీసుకుందాం. నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ తీసుకుందాం. ఈ రెండు రసాయన చర్యలు పాల్గొన్నప్పుడు NO అనేది మనకు ఏర్పడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్తో పాటు మనకి ఏం ఏర్పడుతుంది? మైనస్ క్యూ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సార్, ఈ చర్యలో ఎన్ని క్రియాజనకాలు ఉన్నాయి? రెండు క్రియాజనకాలు ఉన్నాయి. ఎన్ని క్రియాజన్యాలు ఉన్నాయి? ఒక క్రియాజన్యం అనేది ఉంది. రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి, ఒక ప్రోడక్ట్ అనేది ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ ఏం రాసాం? మైనస్ క్యూ అనేది రాసాం. మరి మైనస్ క్యూ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ క్యూ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఉష్ణం గ్రహించబడింది. ఏం గ్రహించబడింది? ఉష్ణం అనేది ఇక్కడ గ్రహించబడింది. మరి రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడిందంటే ఇలాంటి చర్యలను ఏ చర్యలు అనాలి? ఉష్ణగ్రాహక చర్యలు అనాలి. ఏ చర్యలు అనాలి? ఉష్ణగ్రాహక చర్యలు అని మనం పిలవాల్సిన అవసరం అనేది ఉంది. ఏ ఇందాక డిస్కస్ చేసిన రియాక్షన్లో ఉష్ణం విడుదలైంది ప్లస్ క్యూ, ఇవి ఉష్ణమోచక చర్యలు, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. మరి ఇక్కడ జరిగిన చర్య ఏంటి? ఉష్ణాన్ని గ్రహించబడింది, ఉష్ణగ్రాహక చర్యలు, ఎండోథర్మిక్ రియాక్షన్స్ గా మనం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఎండోథర్మిక్ రియాక్షన్గా మనం పరిగణిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి ఈ క్రింది వాటిలో ఉష్ణగ్రాహక చర్యలను గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వాటిలో ఉష్ణమోచక చర్యలను గుర్తించండి. ఎస్, లేకపోతే ఈ ప్లస్ క్యూలు మైనస్ క్యూలు సింబల్ ఇచ్చి ఈ ప్లస్ క్యూ ఈ రసాయన చర్యలో దేనిని తెలుపుతుంది, లేదా ఈ మైనస్ క్యూ ఈ రసాయన చర్యలో దేనిని తెలుపుతుంది అని అడగడానికి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం.
సిఏఓ క్యాల్షియం ఆక్సైడ్ అంటాం, దీన్ని ఏమంటాం, క్యాల్షియం ఎస్ క్యాల్షియం ఆక్సైడ్ అంటాం. మరి క్యాల్షియం ఆక్సైడ్ ని మనం ఏమంటాం, క్విక్ లైమ్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా ఏమని పిలుస్తాం, క్విక్ లైమ్ అంటాం. మన సాధారణంగా నిజ జీవితంలో ఉపయోగించే లాంగ్వేజ్లో మనం ఏమంటాం అంటే పొడి సున్నం అంటాం. దీన్ని ఏమంటాం, పొడి సున్నం అంటాం. ఎస్, ఈ కాల్షియం ఆక్సైడ్ ని తీసుకొని దీనికి కొంచెం నీటిని కలిపితే, వాటర్ ని కలిపితే ఏమవుతుంది, వీటి మధ్యలో ఒక రసాయన చర్య అనేది జరుగుతుంది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ రెండు రసాయన చర్యలో పాల్గొనడం వల్ల ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ ని ఏర్పరుస్తుంది. దేని ఏర్పరుస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ ని ఏర్పరుస్తుంది. మరి ఓన్లీ కాల్షియం హైడ్రాక్సైడ్ ని ఏర్పరుస్తుందా లేదా ఇంకేమైనా మార్పులు ఇక్కడ జరగడానికి అవకాశం ఉందా, సింపుల్ గా మనం ఒకసారి చూద్దాం. ఒక బీకర్ లో కొంచెం అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ తీసుకొని దీనికి కొంచెం మోతాదులో నీటిని కలిపేద్దాం. నీటిని కలిపేసి కొంచెం సేపు ఈ బీకర్ ని పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఈ బీకర్ ని చేతితో టచ్ చేద్దాం. అప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామంటే కొంచెం వామ్ గా ఫీల్ అవుతాం. ఏజ్ ఆ బీకర్ ని ముట్టగానే అదంతా వేడిగా ఉంటుంది. ఎందుకు అక్కడ వేడిగా అయింది ఆ బీకర్ అంటే, ఈ రెండు రసాయన చర్యలో పాల్గొనడం వల్ల, ఈ రెండు ఏమైనా రసాయన చర్యలో పాల్గొనడం వల్ల ఇక్కడ ఉష్ణం అనేది ఏమైంది, విడుదలైంది. ఏసి ఏం విడుదలైంది, ఉష్ణం అనేది విడుదలైంది. మరి ఇక్కడ ఉష్ణం విడుదలైంది, ఇలాంటి రసాయన చర్యలను ఏమంటున్నాం, ఉష్ణమోచక చర్యలు అంటున్నాం. ఇక్కడ సూచించే సింబల్ ఏంటి, ప్లస్ క్యూ సింబల్ తోనే సూచించాల్సిన అవసరం అనేది ఉంది. ఏసి ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది పొడి సున్నం అంటే దీన్ని మనం ఏమనాలి, తడి సున్నం అని పిలవాలి. ఏమని పిలవాలి, తడి సున్నం అని మనం పిలవాల్సిన అవసరం అనేది ఉంది. ఏసి పొడి సున్నానికి నీళ్లు కలిపితే తడి సున్నం అవుతుంది. ఈ తడి సున్నాన్ని మనం గోడకు వేస్తాం. ఏసి గోడలకు సున్నాన్ని వేసినప్పుడు ఈ గోడ పైన ఎలాంటి చర్య జరుగుతుంది ఒకసారి చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ని మనము గోడకు వేసినాం. గోడకు వేస్తే వాతావరణంలో ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ తోటి ఇది రసాయన చర్యలో పాల్గొంది. ఎప్పుడైతే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తో రసాయన చర్యలో పాల్గొంటుందో అప్పుడు అది తెలుపు రంగులోకి మారుతుంది. ఏ సున్నము తెలుపు రంగులోకి మారడానికి గల కారణం ఏంటి, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడే కారణం అవుతుంది. అప్పుడు ఇది ఏ ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది, కాల్షియం కార్బోనేట్ ని ఏర్పరుస్తుంది, CaCO3ని ఏర్పరుస్తుంది. అదే విధంగా కొద్ది మోతాదులో వాటర్ ని కూడా ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంది. ఏసి ఎప్పుడైతే కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తో రసాయన చర్యలో పాల్గొంటుందో అప్పుడు ఇది కాల్షియం కార్బోనేట్ ని మనకి ఇక్కడ ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ ఎన్ని క్రియాజనకాలు ఉన్నాయి, రియాక్టెంట్స్ రెండు ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఇక్కడ ఎన్ని ఏర్పడ్డాయి, ఏసి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి రెండు ఏర్పడ్డాయి. అందుకోసమే నేను డెఫినేషన్ లో ఏం చెప్పాను, ఏసి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాల వలన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలు అనేవి ఏర్పడతాయి. ఒక్కొక్క రసాయన చర్యలో కేవలం ఒకటే ప్రోడక్ట్ ఏర్పడుతుంది, ఒక్కొక్క రసాయన చర్యలో రెండు ప్రోడక్ట్స్ ఏర్పడతాయి, ఒక్కొక్క రసాయన చర్యలో మూడు ప్రోడక్ట్స్ కూడా ఏర్పడడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. అందుకోసమే మనం అక్కడ డెఫినేషన్ లో క్లియర్ గా డిస్కస్ అనేది చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఇంకొక రసాయన చర్యను చూద్దాం, కిరణజన్య సంయోగ క్రియలో జరిగే రసాయన చర్యను చూద్దాం. SiCO2 plus 12H2O gives rise SC6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఎస్, ఇది ఎక్కడ జరిగే చర్య, కిరణజన్య సంయోగ క్రియలో జరిగే చర్య. ఈ కిరణజన్య సంయోగ క్రియలో వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, ఎస్ భూమి నుంచి మొక్క గ్రహించిన నీరు కలిసిపోయి దేని సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో HN అంటాం. ఇక్కడ సూర్యకాంతిని HN తో రిప్రజెంట్ చేస్తాం, మనం గుర్తుపెట్టుకోవాలి. HN అంటే సూర్యకాంతి లేదా
సన్లైట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఒక్కొక్కసారి వాడు డైరెక్ట్ గా సూర్యకాంతి ఇస్తాడు లేదా సన్లైట్ ఇస్తాడో లేకపోతే ఈ సింబల్ మనకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా ఇక్కడ క్లోరోఫిల్ అనేది కూడా అవసరమేనండి. ఏమవసరం? క్లోరోఫిల్ అనేది కూడా అవసరమే. ఇక్కడ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయండి? రియాక్టెంట్స్ రెండు రియాక్టెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు రియాక్టెంట్ రసాయన చర్యలో పాల్గొని ఎన్ని ప్రోడక్ట్స్ ని ఏర్పరిచినాయి? మూడు ప్రోడక్ట్స్ ని ఏర్పరచడం అనేది జరిగింది. ఎస్, చూడండి, అందుకోసం ఏమంటున్నారు, రసాయన సంయోగ చర్యల్లో ఒక ప్రోడక్ట్ ఏర్పడవచ్చు, రెండు ప్రోడక్ట్లు ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మూడు ప్రోడక్ట్లు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మూడు ప్రోడక్ట్స్ అనేది ఏర్పడింది. సార్, ఇక్కడ మూడు ప్రోడక్ట్స్ ఏర్పడినప్పుడు మనకు అవసరం ఉన్న ప్రోడక్ట్ ఏది? ఈ కిరణజన్య సంయోగక్రియలో మనకు అవసరం ఉన్న ప్రోడక్ట్ మేజర్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొక్క తీసుకునేది ఏంటి, గ్లూకోజ్ ని మేజర్గా ఫామ్ చేస్తుంది. దీనికోసం మాత్రమే ఈ మొక్క అనేది రసాయన చర్యను జరుపుతుంది. సో ఇక్కడ మొక్క కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఇక్కడ ఏమైంది? గ్లూకోజ్ అనేది ఏర్పడింది. గ్లూకోజ్ అనేది ఇక్కడ మేజర్ ప్రోడక్ట్ అనేది అవుతుంది. గ్లూకోజ్ ఏ ప్రోడక్ట్ అవుతుంది? మేజర్ ప్రోడక్ట్ అనేది అవుతుంది. ఈ రెండు ఏమవుతాయి? ఈ రెండు బై ప్రోడక్ట్స్ లేదా మైనర్ ప్రోడక్ట్స్ అనేవి అవుతాయి. ఉప ఉత్పన్నాలు అవుతాయి, లేదా వీటిని మనం ఏమంటాం, మైనర్ ప్రోడక్ట్స్ అని కూడా అంటాం. ఎస్, మైనర్ ప్రోడక్ట్స్ అని కూడా అంటాం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మొక్క ఈ చర్యను జరిపింది. దేనికోసం జరిపింది? తన కావలసిన గ్లూకోజ్ కోసం జరిపింది. తన కావలసిన గ్లూకోజ్ అనేది ఇక్కడ ఉంది కావున ఇది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. రిమైనింగ్ రెండు ఏమవుతున్నాయి? బై ప్రోడక్ట్స్ లేదా మైనర్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి. మరి ఇక్కడ నేను ఇంకా చిన్న మాడిఫికేషన్ చేస్తాను. మనకు ఆక్సిజన్ కావాలప్పా. ఆక్సిజన్ కావాలంటే నేను మీకు ఏమిచ్చిన, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిన, వాటర్ ఇచ్చిన, మనకేం కావాలా? ఆక్సిజన్ మాత్రమే కావాలి. నేను ఇక రెండు రియాక్టెంట్స్ మీకు ఇచ్చి నాకు ఆక్సిజన్ ఇవ్వండి మీకు చెప్పిన, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ రెండింటి మధ్యలో ఒక రసాయన చర్యను జరుపుతారు. ఈ రసాయన చర్య జరిపినప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూడు ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి అనేవి అవుతాయి. ఈ మూడు ప్రోడక్ట్స్ ఉత్పత్తి అయినాయి, కానీ మనం దేనికోసం అక్కడ చర్య చేసినాం? ఆక్సిజన్ కోసం చర్య చేసినాం. అప్పుడు మనకి ఆక్సిజన్ ఏ ప్రోడక్ట్ అవుతుంది? మన విషయంలో మనకు కావాల్సింది ఆక్సిజనే కావున మనకి ఇది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఈ రెండు బై ప్రోడక్ట్స్ అనేది కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇట్లా కూడా మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన అవసరాన్ని బట్టి కావాల్సిన దాన్ని మేజర్ ప్రోడక్ట్ అని, మిగిలిన దాన్ని మైనర్ ప్రోడక్ట్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేవి రెండు రియాక్షన్లో పార్టిసిపేట్ అయినాయి. ఇది ఏ ప్లస్ బిని ఏర్పరిచింది. ఏని 30% ఏర్పరిచింది, ఎస్ బిని 70% ఏర్పరిచింది. మనకి ఇలా ఏది అవసరం లేదు. జనరల్ ఒక రియాక్షన్ని చేసినాం, అప్పుడు ఏ ప్లస్ బి రెండు ప్రోడక్ట్స్ వచ్చినాయి. అప్పుడు బి ప్రోడక్ట్ పర్సంటేజ్ 70 ఉంది, ఏ ప్రోడక్ట్ పర్సంటేజ్ 30 ఉంది. అప్పుడు బి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అవుతుంది? మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఏమవుతుంది? మైనర్ ప్రోడక్ట్ అనేది అవుతుంది. ఈ విషయాన్ని మనం ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకు మాడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఎస్, మరి ఇక్కడ రసాయన సంయోగ చర్య జరిగింది. హెచ్ న్యూ అంటే సూర్యకాంత్ అని చెప్పినాం. సార్, ఈ క్లోరోఫిల్ యొక్క ముచ్చట ఏంది? సార్, ఈ క్లోరోఫిల్ తో పని ఏంది అంటే, క్లోరోఫిల్ అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఉత్ప్రేరకం పైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఉత్ప్రేరకం అంటే ఏంటి? రసాయన చర్యలో పాల్గొనదు, కానీ చర్య రేటును ఏం చేస్తుంది? పెంచుతుంది. డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్ బట్ ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఉత్ప్రేరకం క్యాటలిస్ట్ అంటాం. ఈ క్యాటలిస్ట్ అనేది రసాయన చర్యలో పాల్గొనదు. రసాయన చర్యలో పాల్గొనదు. ఎస్, కానీ చర్య రేటును ఏం చేస్తుంది? పెంచుతుంది. చర్య రేటుని పెంచుతుంది. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంతకు ముందు గతంలో ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరిగింది. ఎస్,
నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా ఉపయోగించే మూలకం ఏది? ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. అక్కడ ఉత్ప్రేరకంగా నికెల్ క్యాటలిస్ట్ ని మనం ఉపయోగిస్తాం. నూనెల హైడ్రోజనీకరణంలో ఏస్ నికెల్ ని మనం క్యాటలిస్ట్ గా ఉపయోగిస్తాం. మరి కిరణజన్య సంయోగక్రియలో మనకి ఇక్కడ ఏది ఉపయోగపడింది? ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఉత్ప్రేరకంగా ఉపయోగపడింది. ఇది చర్యలో పాల్గొందా? చర్యలో పాల్గొనలేదు. ఇఫ్ ఇన్ కేస్ క్లోరోఫిల్ ని నువ్వు రిమూవ్ చేయి, ఈ రసాయన చర్య జరుగుతుందా? రసాయన చర్య అనేది జరగదు, చర్యలో పాల్గొనదు. కానీ చర్య రేటును ఏం చేస్తుంది? పెంచుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, రసాయన సంయోగానికి సంబంధించిన వివిధ రకాల ఎగ్జాంపుల్స్.